నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం బట్టాపూర్లో క్వారీని మూసేయాలని హైకోర్టు ఆదేశించడంతో సంబరాలు చేసుకున్నారు స్థానిక రైతులు బీజేపీ కార్యకర్తలు క్వారీ దగ్గర పటాసులు పేల్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు క్వారీ అనుమతులు ముగిసినా అక్రమంగా కొనసాగిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత రెడ్డి ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు క్వారీని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో క్వారీ సమీప గ్రామాల రైతులు సంబరాలు చేసుకున్నారు రెండు వందల నలభై క్యూబిక్ మీటర్లకు తీసుకొని పర్మిషను ఒక్క లక్ష యాభై వేల క్యూబిక్ తీసుకొని మనం మొత్తం దోచుకోవడం జరిగింది అధికార నాయకులు దీనిపై మా డాక్టర్ రెడ్డి గారు సమాచార చట్టం ద్వారా సేకరించిన ఆధారాలతోటి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల ముందుంచడం జరిగింది దీనికి కౌంటర్గా వాళ్ళు మాట్లాడుతూ ఇది నిరారధరమైన ఆరోపణలు ఇది రాజకీయంగా ప్రశాంత్ రెడ్డి గారి పైన రుద్దుతున్నారని మాట్లాడడం జరిగింది మొత్తం మీరు అక్కడ చూసినట్టయితే మొత్తం చెరువులాగా దోడిరు గుట్ట పై నుంచి కింది దాకా లోపల చెరువులాగా దోడిరు దీనివల్ల మాకు బట్టపూర్ గ్రామవాసులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి మా భూములలో రౌతులు పడడం కానీ పంటలు సరిగా పండడం లేదు ఈ సౌండ్కు ఈ చుట్టుపక్కల వేరే జ జంతువులు కూడా ఇక్కడ ఉండడం లేదు కేవలం తొమ్మిది వేల రెండు వందల ఎనభై క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని యథేచ్ఛగా దాదాపు పది లక్షల పైన క్యూబిక్ మీటర్ల రాయిని తీసుకొని నిలువున అది ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టడం జరిగింది దీనికి ఉన్న చుట్టుపక్కల మా రైతులే కాకుండా చుట్టుపక్కల విలేజ్లలో కూడా ఈ శబ్దం బ్లాస్టింగ్ వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇప్పుడు మాకు పంట వేసినా కానీ మా పంట చేతికి వచ్చే విధంగా ఉన్నది మేము